அம்மா ஜெயத்ரி ஜெயத்ரி லே அம்மா லே அம்மா ப்ளீஸ் ஏ பதைந்து டைமு லே ఎనిమిదో అయి ఉంటది అరే అది కాదు నాన్న ఏమైంది ఏంటండి ఇది నిద్ర లేపుతుంటే లేవట్లేదు చూడండి అమ్మ జయత్రి లేనాన్న నాన్న ప్లీజ్ ఒక హాఫ్ అన్ అవర్ సరే థ్యాంక్ యూ అరే ఏంటండి మీరు కూడా బా పోనీ లేవే పడుకుంది కదా పడుకోనివ్వు దాని ఆనందం కంటే మనకి ఇంకేం కావాలి డిస్టర్బ్ చేయకు దా అమ్మా జయత్రి లేమ్మా లే బాపుడనా ఏ టైం పదైందే లే పదంటే ఎనిమిదో అయి ఉంటది మా ఇది ఎప్పుడప్పుడే లేవదిలే గాని వెళ్ళి వాళ్ళు లేపడం బెటర్ రే వంశీ లేరా లే అప్పుడేనా రే నువ్వు కూడా మీ అక్కలాగా సేమ్ డైలాగ్స్ కొట్టకు నువ్వు లేరా ముందు లే ముందు అది లేచిందా లేదరా అయితే పోయి ఫస్ట్ దాన్ని లేపి తర్వాత నా దగ్గర రా రే ఏంట్రా నాటకాలా నువ్వు లేరా ముందు లే 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 ఏమన్నా ఏంటమ్మా మీ పెత్తనం అంతా నా మీదేనా దాన్ని ఎవరేమనరా అసలు ఇలా కాదు రే ఏమైందిరా అమ్మా ఏమైంది చూడమ్మా వచ్చి చెవిలో అరిచాడు రే ఎందుకు అరిచావు మరి లేకపోతే ఏనా ఎనిమిదింటిలో పందిలా పడుకుంటుంది వీళ్ళు ఇంత పెద్ద కూడా వీళ్ళు అలా ఆపడం లేదు ఏంటో రే ఆపండిరా హ్యాపీ బర్త్డే నాన్న హ్యాపీ బర్త్డే రా తల్లి థ్యాంక్ యూ మరి నా గిఫ్ట్ ఏది ఎందుకు కమాన్ రా మాకు మాత్రం ఎవరున్నారు నువ్వు తప్ప మీ సంపాదించినంత నీకోసమేగా థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే రా హ్యాపీ బర్త్డే రా తల్లి థ్యాంక్ యూ హలో నా కాలు మొక్కవా ఓబే నువ్వే నా కాలు మొక్కాలి ఏంటే తమ్ముండి పట్టుకుని బే అంటావు అలా గట్టి పెట్టమ్మా ఏంట్రా పుట్టినరోజు కూడా ఇవ్వాలా వాడే స్టార్ట్ చేశాడు నాన్న నేను కాదు ఏమే స్టార్ట్ చేసింది రే 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 ఆపండ్రా బాబు మళ్ళీ స్టార్ట్ చేయకండి ప్లీజ్ రా సరే గాని నాకేం గిఫ్ట్ తెచ్చారు ఏంటన్నా 2000 ఏనా ఏంటి 2000 నాకు మాత్రం 1000 ఇచ్చి నెక్స్ట్ టైం నీకు ఇస్తాలేరా ఏంటి అప్పుడు 4000 ఇద్దామనా ఎందుకు రా నా మీద పడి ఏడుస్తావు అమ్మా చూడమ్మా సర్లేరా నేను ఇస్తానులే యాడవుకు వాడు చూడు నీకు 2000 ఇస్తే ఎంత గొడవ చేస్తున్నాడు నేను సెపరేట్ పంపిస్తాను నీకేం కావాలో అవి అనుకో అమ్మా చూడమ్మా వాళ్ళు ఏమో సీక్రెట్లు చెప్పుకుంటున్నారు అన్నం కూర వండేశాను పెట్టుకుని తినే ఓకేనా అన్నట్టు ఆ రూమ్ కొంచెం సర్దుకోవే నీట్ గా పెట్టుకో అన్ని సామాన్లు చిందర వందరగా పడేస్తున్నాయి అమ్మా డోర్ జాగ్రత్త లాకేసుకో సరేనా జాగ్రత్త లాక్ పెట్టుకో బాయ్ 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 అబ్బా ఇప్పుడు అన్ని సర్దాలి అన్నం కూర వండేశాను పెట్టుకుని తినేయండి సరేనా మేం లేం కదా అని ఇద్దరు గొడవ పడకండి సరేనా ఏం చెప్తున్నా గొడవ పడద్దని ఆ రూమ్ కాస్త నీట్ గా పెట్టుకోండ్రా సామాన్లన్నీ చిందర వందరగా పడేసున్నాయి సర్లే అమ్మ చెప్పినట్టు రూమ్ అంతా నీటి పెట్టుకోండి సరేనా జాగ్రత్త గొడవ చేయకండి గొడవ పడకండి వచ్చేస్తాం బాయ్
వాటర్ తీసుకుంరా. తెచ్చుకోక్క. ఎల్లి తీసుకురామంటున్నానా? ఇంగో. కొంచెం ఫ్యాన్ ఆన్ చేయరా, వేడిగా ఉంది. ఇప్పుడే కదా వాటర్ తెచ్చా. ప్లీజ్ రా, ఫ్యాన్ ఆన్ చే. థ్యాంక్స్. వంశీ ఎవరో చూడు. నాకు ఓపిక లేదక్క, నువ్వు వెళ్ళి చూడు. రే నేను పని చేస్తున్నాను కదా. నేను చూడనక్క. రే అమ్మకు చెప్తాను వెళ్ళు. ఇరిటేట్ చేస్తాడు. ఐస్క్రీమ్ ఏది ఇక్కడ? రే నువ్వేం చేస్తున్నావు? కనబడట్లేదా? ఐస్ క్రీమ్ తింటున్నావు. అది నా కోసం దాచుకున్న ఐస్ క్రీమ్. నీ కోసం దాచుకున్న ఐస్ క్రీమ్ అయితే నీ రూమ్ లో దాచుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టావు. ఎవడైనా నేను అమ్మకి చెప్తాను నువ్వు నైట్ లేచి ఐస్ క్రీమ్ తింటున్నావు అని. ఏమని చెప్తావు? నైట్ లేచి ఇలా ఐస్ క్రీమ్ తింటున్నావు అని. ఈ టైంలో ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్తావు? ఎలకలు పడుతుందని చెప్తావా? కదా దా ఐస్ క్రీమ్ నీకు కూడా ఉంది, కలిసి తిందాం. హలో, ఏంటి గుంటలు తవ్వుతున్నావు? ఇది పెట్టు, నేను తినాలి. హలో. హాయ్ జైత్రి. హాయ్, ఏం చేస్తున్నావు? నేను తినేసా, నువ్వేం తిన్నావు? ఓ అవునా, ఏంటి ఈరోజు మనం కలవట్లేదా? అయితే శోభన్, వీడి వల్ల ప్రైవసీ లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్తుంది? మనం కూడా వెళ్దాం. తిన్నాను, నీ సంగతి ఏంటి? ఆయన నీకు ఇంత టైం పట్టిందేంటి నాకు కాల్ బ్యాక్ చేయడానికి? సరే, మనం ఇంటికి కలుస్తున్నామా లేదా మరి? దొరికిపోయింది. దొరికిపోయావు దొంగ. ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ రా. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండా? జస్ట్ ఫ్రెండ్. అయితే జస్ట్ ఫ్రెండ్ గురించి నాన్నకి పక్కా చెప్పాల్సిందే. రే 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 వద్దురా, వీడొకడు నేను మళ్ళీ చేస్తా నాకు. రే 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 ప్లీజ్ రా. హాయ్ గాయ్స్, మీరు సింగిల్ చైల్డా లేదా సిబ్లింగ్స్ ఉన్నారా? రెండిట్లో దేనికి రిలేట్ అయినా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ. ఇట్స్ మై ఫేవరెట్ టూ. ప్రియా, ఇప్పుడే అమ్మతో కాల్ మాట్లాడా. ఆంటీకి లోన్లీగా ఫీల్ అవుతుందన్నావుగా, ఒకసారి కాల్ కలిపి మాట్లాడతా. నేను ఆల్రెడీ మాట్లాడేశాను, పర్లేదు. షూర్ కదా?